నమస్తే వెల్కమ్ టు టీవీ కొత్త మంత్రివర్గం ఇలా కొలువు తీరిందో లేదో అప్పుడే బీజేపీ ఖర్చు ఫేసేసింది జగన్ కేబినెట్ సోమవారం కొలువు తీరిన విషయం అందరికీ తెలిసిందే కొత్త మంత్రివర్గంలో కమ్మ బ్రాహ్మణ వైశ్య క్షత్రియ సామాజిక వర్గాలకు చోటు దక్కలేదు ఈ విషయంలో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు అయితే బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్ వేదికగా స్పందించారు బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గాలు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందట పై రెండు సామాజిక వర్గాలు ఒక కూటమిగా బీజేపీలో చేరితే ముప్పై శాసనసభ నియోజకవర్గాల్లో గెలిచే శక్తిగా తయారవుతుందని ఐవైఆర్ అంచనా వేశారు విలువలు ప్రాధాన్యంగా కలిగిన రాజకీయానికి నాంది పలకగలరని పై రెండు సామాజిక వర్గాలకు పిలుపునిచ్చారు అప్పుడు ఇతరులు కూడా రెండు సామాజిక వర్గాల వెంట నడుస్తారని కృష్ణారావు ఆశించారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఐవైఆర్ పూర్తి స్థాయి రాజకీయ నేత కాదు దశాబ్దాల తరబడి ప్రభుత్వ క్యాడర్లో పనిచేసి చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు ఆయన ఉద్యోగ కాలమంతా రాజకీయ వాసనలతోనే సాగినా ఆయనకు రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు మాత్రం లేవనే చెప్పాలి అందుకనే క్షేత్రస్థాయిలో జరుగుతున్న రాజకీయాన్ని అంచనా వేయలేక బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గాలపై కర్చీ వేశారు తాజా మంత్రివర్గంలో చోటు దక్కని కారణంగా వైశ్య బ్రాహ్మణ సామాజిక వర్గాలు బీజేపీలో చేరిపోతాయని ఆర్వర్ చాలా ఆశతో ఉన్నట్లున్నారు మరి క్షత్రియ కమ్మ సామాజిక వర్గాలకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కినప్పుడు ఆ రెండు సామాజిక వర్గాలను మాత్రం ఐవైఆర్ ఎందుకు వదిలేశారు క్షత్రియులు కమ్మోరు ఎప్పటికీ బీజేపీ వైపు రారనా లేకపోతే ఎలాగూ ఆ రెండు సామాజిక వర్గాలు బీజేపీతోనే ఉంటాయనే ధీమానా అన్నది అర్థం కావడం లేదు ఎంత ప్రయాసపడినా ఏ సామాజిక వర్గం కూడా బీజేపీకి దగ్గరయ్యే అవకాశం లేదని పాపం ఐవైఆర్కు ఇంకా అర్థం కావటం లేదు కారణం ఏంటంటే నరేంద్ర మోడీ సర్కార్ రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తున్న విషయంపై అందరూ మండిపోతున్నారు రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రం పగపట్టినట్టుగా వ్యవహరిస్తుంటే ఏ సామాజిక వర్గానికైనా బీజేపీకి ఎందుకు దగ్గరవుతుంది